ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అండి. ప్రస్తుతం నేను కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లే నేషనల్ హైవే రూట్లో ఉన్నాను. ప్రధాన రహదారి అంటే కరీంనగర్ నుండి జగిత్యాల మీదుగా నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి ఇది. అయితే గత కొద్ది కాలంగా నేను అబ్జర్వ్ చేస్తున్నైతే ఒక 6-7 మంత్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. రేకుర్తులో ఉన్నటువంటి ఈ రోడ్డు ప్యాచర్ మీరు గమనించుకోవచ్చు. ఒకసారి మీరు విజువల్స్ చూసుకుంటే దాదాపుగా ఏడాది కాలంగా, సంవత్సరం నుండి కూడా ఇదే ప్యాచ్ వర్క్తో రోడ్డు అనేది డివైడ్ చేసి ఇలా ఉంచబడింది. అయితే దీనివల్ల ఈ రోడ్డు అనేది మధ్యలో మొత్తం దీన్ని తవ్వడం జరిగింది. దేనికోసం తవ్వారంటే ఇది సెంట్రల్ లైటింగ్స్ కోసం తవ్వినట్టుగా తెలుస్తుంది. అయితే సెంట్రల్ లైటింగ్ కోసం తవ్వినటువంటి ఈ రోడ్డు అనేది దాదాపుగా సంవత్సరం కాలంగా కూడా అదే ప్యాచ్ వర్క్తో ఉంది. దాన్ని మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించడం లేదు. సెంట్రల్ లైటింగ్స్ కోసం ఏర్పడినటువంటి రోడ్డు ఏడాది కాలంగా ఇదే దీనమైన పరిస్థితిలో రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రతిరోజు కొన్ని వందలాది మంది, వేలాది మంది ఈ రహదారి గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్యాచ్ వర్క్ వల్ల, ముఖ్యంగా ఈ ప్యాచ్ వర్క్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వాయు కాలుష్యం, ఇందులో ఉండి వచ్చే ఈ దుమ్ము ధూళి వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళు, పరిసర ప్రాంతాల వాళ్ళు వాయు కాలుష్యంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రమాదాలకు నిలయంగా మారింది. దాదాపు ఇప్పటికీ 10ల సంఖ్య, అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తే వందలాది మంది, ఇప్పటికీ సంవత్సరం కాలంగా కొన్ని వందల మంది ఇందులో ప్రమాదాలకు గురై, యాక్సిడెంట్ గురై, కింద పడిపోయి గాయాల బారిన పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే సెంట్రల్ లైటింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్డు దీన్ని మరమ్మతు చేయకపోవడం, అదేవిధంగా అధికారులకు తిరిగిపోతే ఇది మా పరిధిలోకి లేదని చెప్పేసి అధికారులు చెప్పడం, ఇది నేషనల్ హైవే అథారిటీకి చెందుతుంది, మా పరిధిలోకి రాదు అనడంతో ఇటు అటు నాయకులు, ఇటు అధికారుల సమన్వయ లోపంతో దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ రోడ్డు, రేకుర్తి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని చెప్పుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు మొత్తం ఈ రేకుర్తి ఏరియా, రేకుర్తి బస్టాండ్ నుండి మొదలుకొని దాదాపు 300-350 మీటర్ల వరకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మొత్తం అందరూ దుమ్ము ధూళిలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఈ దాదాపుగా ఒక ఏడాది కాలంగా, సంవత్సరం కాలంగా అందరూ ఇదే రహదారి గుండా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. చాలామంది ఇటు కాలేజీలు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి, అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎన్నో షాప్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం కూడా ఈ దుమ్ము ధూళి వల్ల వాళ్ళ షాప్లో కావచ్చు, వాళ్ళ వ్యాపార ఏదైతే బిజినెస్ ఉందో వాళ్ళకి ఆ దుమ్ము ధూళి చేరుకొని వాళ్ళ వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందన్నట్టుగా చాలామంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్యాచ్ వర్క్ వల్ల ప్రధాన సమస్యలు, 3 ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఒకటి, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఈ ప్యాచ్ వర్క్ వల్ల చాలామంది కూడా తొందర వెళ్ళాలనే, వారి ఉద్యోగాలు కావచ్చు లేదంటే స్కూళ్ళకి కాలేజీలకి తొందర వెళ్ళాలనే ఉద్దేశంతో చాలామంది కూడా ఫాస్ట్గా వెళ్తున్న సందర్భంలో ఈ మధ్యలో ఈ రోడ్డు ఉండడం వల్ల చాలామంది కూడా వాళ్ళు ఈ దుమ్ము ధూళి వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఒకటి. అదేవిధంగా ఈ ప్యాచ్ వర్క్ వల్ల చాలామంది ఫాస్ట్గా వెళ్తున్న సమయంలో ఇందులో స్కిడ్ అయి పడిపోయిన సందర్భం ఇప్పుడు చూసుకోవచ్చు. చాలా వెహికల్స్ వస్తున్నాయి, అంటే కరీంనగర్ నుండి నిజామాబాద్కి, అదేవిధంగా నిజామాబాద్ నుండి కరీంనగర్కి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా అయితే వెళ్తున్న క్రమంలో రోడ్డు అటుపక్క ఇటుపక్క రోడ్డు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ నుండి వెళ్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ అంతరం కలుగుతుంది, తొందర వెళ్ళాలి,
తొందరగా వెళ్ళాలనే నేపథ్యంలో చాలా మంది కూడా ఈ ప్యాచ్ వర్క్ నుండి వెళ్తున్న సందర్భం నెలకొంది. దీనివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది, అదేవిధంగా ప్రమాదాలకు గురవుతున్నారు. చాలా మంది కూడా ఇప్పటికే రేకుర్తిలో ఎంతో మంది ఇందులో పడిపోయినట్టుగా చాలా మంది కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ సమస్య ఎప్పటి నుంచి ఎదుర్కొంటాం? ఇది గత సంవత్సరం నుంచి ఇది చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఏం జరిగిందంటే, సెంట్రల్ లైటింగ్ కోసం అని అప్పుడు డిఈ మసూద్ అలీ గారు, కార్పొరేటర్ భర్త సుధగోని కృష్ణకుమార్ గౌడు ఇది కావాల్సుకొని చేశారు, అతి ఉత్సాహంతో చేశారు. కాకపోతే ఏంటంటే, ఈ వర్క్ ఆగిపోవడం వలన ఏమైందంటే, ఈ బొందలతోటి ఇబ్బందులతోటి ఇది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని మీద నేను 27వ తారీఖు 7వ నెల 2024 నాడు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇది ఏదో నేషనల్ హైవే అంటున్నారు, కలెక్టర్ గారికి చెప్తే అది నేషనల్ హైవే ఉంది మరి చూడాలని అన్నారు. సాధ్యమైనంత వరకు తొందరగా కనుక కంప్లీట్ చేసినట్టయితే చాలా మంచిది, ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట అయితే చాలా బైకులు అడ్డం పడ్డాయి, మొన్నటి వరకు బొందలు ఉండే, ఇప్పుడు ఇది డిస్మెంటల్, ఇది అదేంది దొడ్డు కంకర వేసేసరికి ఏమైందంటే, ఎండ కొట్టిన తర్వాత ఆ బండలన్నీ వెళ్ళిపోయి ఫుల్ డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ తోటి ఈ పక్క పంట ఉన్న ఈ రాడ్లన్నీ ఆ టూ వీలర్స్ వెళ్ళేసరికి అది స్కిడ్ అయి పడి కాలరెక్కలు ఇరుగుతున్నాయి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా మంత్రివర్యులు వారందరూ స్పందించి ఈ రోడ్డును కనుక క్లియర్ చేసినట్టయితే ప్రజలకు ఎంతో మేలు జరిగినట్టు అవుతుంది. ఎంతమంది కలిసారు దీనిపైన? దీనిపైన నేను ఇప్పటి వరకు స్థానిక కలెక్టర్ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి, వీరందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదండి. సో తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బాగుంటుంది అండి. తొందరగా ఇది సాధ్యమైనంత తొందరగా చేస్తే ఏంటంటే, ప్రమాదాలను నివారించిన వారి మాత్రం. అదే మొన్న ప్యాచ్ వర్క్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో మొన్న వినాయక చవితి వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు కాస్త మట్టి పోసి ఇందులో కంకర పేర్చడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఆ కంకర కూడా ఎంత ఇబ్బందికరంగా మారిందంటే, కొన్ని వందలాది వేలాది వాహనాలు వెళ్తూ వస్తున్న క్రమంలో ఆ కంకర కూడా మొత్తం రోడ్డు పక్కల ఇరువైపులా పడిపోయి చాలా మంది బైక్స్ కూడా స్కిడ్ అవుతున్న పరిస్థితి ఏర్పడింది. మీరు చూసుకోవచ్చు చాలా వెహికల్స్ కూడా అన్ని కూడా దీనిపై నుండి వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. చాలా మంది రాత్రి సమయంలో, ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే తెలిసిన వాళ్ళంటే ఇందులో ఈ సమయంలో తెలిసిన వాళ్ళు, అంటే చుట్టుపక్కల వాళ్ళు వెళ్తూ వస్తుండే వాళ్ళకి ఈ రోడ్డు అని తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకు మాత్రం ఈ రహదారి వాళ్ళకు పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంతో మంది, చాలా మంది ఇక్కడ రోడ్డు ప్యాచ్ వర్క్ తెలియక చాలా మంది కింద పడిపోయిన సందర్భం నెలకొంది. ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా అటు నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వెంటనే రెస్పాండ్ అయ్యి దీనికి చిరమగీతం పాడకపోతే భవిష్యత్తులో భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని త్వరగా సమస్య పరిష్కారం చేయాలని సుమతి తరపున కోరుకుంటున్నాం. Thank you.